నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుంది అని కూడా తెలుసున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు కూడా సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్రాల వారీగా ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లపైన కూడా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వచ్చే వారం 13 లేదా 14వ తేదీలో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి తుది ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 13-14వ తేదీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని కూడా కొంత స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ మేరకు ఇప్పటికే అధికార యంత్రాంగానికి సంబంధించి సంకేతాలు కూడా అందినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీల నేతలు కూడా ఇప్పటి నుంచి కొంత అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఢిల్లీ నుంచి కొంత అందుతున్నటువంటి సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలోనే పోలింగ్ జరిగే అవకాశం ఉందని కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది. 2019లో ఎన్నికల సమయంలో మార్చి 10న షెడ్యూల్ రాగా ఏప్రిల్ 11న పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి అదే విధంగా ఈ నెల 13-14వ తారీఖుల్లో షెడ్యూల్ విడుదల చేస్తే 15 నుంచి 20 మధ్యన పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. సో మే చివరి వారంలో ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిర్వహణకు సంబంధించి భారత ఎన్నికల సంఘం కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లు చేస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో సమీక్షలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. స్థానిక అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించినటువంటి ఈసీ ఇప్పటికే షెడ్యూల్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సో మార్చి 2వ వారంలో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువరించి ఏప్రిల్ 2వ వారంలో పోలింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి లోక్సభతో పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి శాసనసభలకు సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోను కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి ఈసీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. ఆ మేరకు కొంత పనులు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మొత్తం దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఈసారి కూడా 7 దశల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఏపీలో 25 MP స్థానాలు, అదేవిధంగా తెలంగాణలోని 17 MP స్థానాలకు సంబంధించి తొలి విడతలోనే పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈలోగానే రాజకీయ పార్టీలకు సంబంధించి పొత్తుల లెక్కలు కూడా పూర్తి చేసుకుని అభ్యర్థులను ప్రకటించేలా ఏపీలో ఇప్పటికే కొంత ప్రతిపక్ష కూటమి ప్రయత్నాలు చేస్తుంది. ఇటు తెలంగాణలో కూడా 3 ప్రధాన పార్టీలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల కేడర్కు సంబంధించి సమావేశం చేసే క్రమంలో సిద్ధం సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పార్టీల అధినేతలు సైతం వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండడంతో ఏదైతే ఇక ప్రజల్లోకి వెళ్లాల్సింది అని చెప్పేసి పూర్తి స్థాయిలో నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. షెడ్యూల్ విడుదల కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా మరింత ఉత్కంఠత పెంచే అవకాశం ఉంది అని కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటీవల ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిపించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఏపీలో కూడా మరొకసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. సో ఈ తరుణంలో ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి త్వరలో వెలువడకపోవడం కొంత రాజకీయంగా ఉత్కంఠ చెప్పే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ట్యాగ్.